भवतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा वद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। ఇంకా మన పుల్లయ్య రాలేదే. పోనీ అందాక నువ్వే చెప్పరా ఆడెందుకో? నేను మొదలు పెట్టండి అచ్చా, నేను చెప్తాను. అట్టగే మొదలు పెడదాం. పుల్లయ్య వచ్చిన తర్వాత ఏం చేయను అనేది. పుల్లయ్య రావాలి శాస్త్రం చెప్పినట్టు తన కోడి కుంపటిలేని తెల్లారదండి ఎరకంటికి వచ్చే అట్టుంది. మొదలుపెట్టండి. ఏ తీరుగా నన్ను దైదూ చెద్దవో ఇలవౌ జోతమ రామ రామ నదర్రమ భవ సాగర మీదను నలిన దలేఖన రామ రామ. ఏ తీరుగా నన్ను దైదూ చెద్దవో ఇలవౌ జోతమ రామ. నువ్వు పక్క తప్పుకో, పుల్లయ్య వస్తున్నాడు. ఏ పుల్లయ్య వచ్చే?
వస్తే తమరు తప్పుకోవాలి అంతే. ఏ ఎందుకు తప్పాలి? అడే గవర్నరా మినిస్టరా శాస్త్రం చెప్పరా? పిదప కాలం పిదప బుద్ధులు. ఏంటిరా పోదంట మామని ఆటలు పట్టిస్తుంటారు? లేవే మామ నువ్వు వచ్చా? చూడరా చూడు మన పుల్లయ్య వచ్చే కానీ ఏం లేదురా నేనంటుంటే ఈ కుర్ర సన్నసులంతా నన్ను అరసేస్తుండర్రా. ఎన్ని నాలుకలే మామ నీకు? అబ్బే మా మామకి రెండే నాలుకలో. ఏది ఒకటే గంద్రా. సమస్తమైన వారికి తెలియజేసేదేమనగా మన ఇష్ట దొరవారు వచ్చిన సందర్భాన ఇవ్వాల్సిన శిస్తులు పాత బాకీలు రేపు ఠాణాలో కట్టవలసింది. ఓహో ఎవర్రా వచ్చేది? భూపాలరావు ఇవ్వండి. భూపాలరావు గారు అంటే ఎవరే బాబాయ్? అదేరా మన జమీందారుకి దూర బంధు. పెద్దయ్య గారు చచ్చిపోయిన తర్వాత ఎస్టేట్ వ్యవహారాలన్నీ ఈయన గారే చూస్తున్నారు. రంగయ్య ఏమిటి సంగతులు? ఏముంటాయో అయ్య గారు, లోకమంతా మారినా మా ఊరు మారడం లేదు. ఏదో జమీందారీలన్నీ రద్దు చేస్తారని అంటున్నారు. ఆ సంగతి ఏం తెలిచారో సర్కారు వారు? ఏం తెలుతుంది, ఏదో ఈ జనం గోల పడలేక 4 రోజులు ఇట్లాగే అంటారు. అయినా చేస్తేనే మంచిది కదయ్యా, లేకపోతే యాతనంతా ఎవడ పడతాడు. అబ్బా నెమ్మదిరా. రంగయ్య పట్నంలో మా ఇంట్లో పనిచేయడానికి మంచి నమ్మకస్తుని ఒకరిని చూడవయ్యా. మనుషులైతే ఉన్నారు కాని ఊరు కదిలిరారు బాబు. ఏ రతమా? అదే ఎవడైనా ఉన్నా నమ్మకస్తుడు కావాలి కదా, లేకపోతే మన పీకల మీద పోతుంది. వీటి బకాయి కూడా అట్లాగే ఉంది, ఇంకా వాయిదా ఏమంటావు? ముఖమెట్లకెళ్ళిందా నీకు? అది కాదు సముద్రారు గారు, పండితే నేను అట్టు పెట్టుకుంటానా? వానబాకి దివానబాకి తప్పుద్దా బాబు, ఎప్పుడైనా కట్టాల్సిందేగా, రోజులు గడవటమే కట్టంగా ఉంది. కష్టాలు ఏం తక్కువ లేవయ్యా. బాబా సాక్షే బావా. మా శాషయ్య బాబు గారు అబ్బాయి ఉన్నాడండి, చాలా మంచివాడు నమ్మకస్తుడు. పాపం వాళ్ళకి తిండి కూడా గడవక నానావస్థ పడుతున్నారు. తమ సెలవు అయితే వాడిని పంపిస్తాం. పిచ్చి పుల్లయ్యా ఆడెందుకు, నేను వెళ్తా. నిజంగా అట్లాంటి బుద్ధిమంతుడు మా ఊళ్ళోనే లేదండి. అయితే ఇంకే అతనే పంపండి. చెప్తాం. ఏం లేదు బావా, పట్నంలో అయ్యగారింట్లో పనిచేయడానికి ముర్రాడు కావాలంటున్నారు. మన పుల్లయ్యని పంపుతానని చెప్పారు. ఏంటే మా పుల్లయ్యన? ఆడి సంగతి నువ్వు ఎరగండి. ఏముంది, ఆడింతవరకు పొలిమేర దాటి ఎరగడు. నీకు తెలుసుగా ఆడదో తరా మనిషి. పర్వాలేదు లేవయ్యా, పెద్దవారితో పని. నువ్వు అను. అవునే, పెద్దబాబు గారు స్వయంగా చెప్పారు. రంగయ్య బాబు సలహా కూడా అది, కష్టపడి పనిచేస్తే మన మంచితనం చూచి ఏదో సాయం చేయకపోరు. అందుకని ఒక్కగానొక్క కొడుకుని ఊడిగని చేయమని పంపుతామయ్యే. ఏమిటి నీ ఇత్తండం? హాయిగా జమీందారు గారి ఇంట్లో పరవాన్నం పెట్టి పట్టి మంచం వేసి హాయిగా పడుకోబెడతారు. చాలే ఊరుకో, నీకు తొయ్యదు ఇతరులు చెప్తే వినవు. ఎరా అయ్యా ఏమంట, మన పరిస్థితి నీకు తెలిసిందేగా. గొర్రె ఎంత ఎదిగినా తోకబెత్తిడే అన్నట్టు ఎన్నాళ్ళు సేద్యం చేసిన అప్పులే గాని 4 రాళ్ళు వెనకేసుకోవటం లేదుగా. అక్కడికి వెళ్ళి నమ్మకంగా ఉంటే జమీందారు గారు ఏదో సాయం చేయకపోతారా అని. నీ ఇష్టమే అయ్యా. ఏమే ఇప్పుడేమంట? ఏమంటే ఏం లాభం, బాబు కొడుకు కూడా వెలుక్కున్నాక చాలండి.
నువ్వు ఆగవే అయ్యా, అందాక చంద్రం వస్తాడు. వస్తానమ్మా. మంచిది నాయన. నువ్వుండరా మావోయ్, బతికి పోతున్నాడే. పల్లెటూరివాడా పదిలంగా రాబోయే ఓ పల్లెటూరివాడా, ఓ పల్లెటూరివాడా బస్తీకి పోయేటి ఓ పల్లెటూరివాడా పదిలంగా రాబోయే ఓ పల్లెటూరివాడా, ఓ పల్లెటూరివాడా. నాజూకుల షోకుల బస్తీ మాయదారి డాబులు జాస్తి, నాజూకుల షోకుల బస్తీ మాయదారి డాబులు జాస్తి. ఆ మోజులో పడిపోతే తిరిగి జిల్లో చేరలేవోయ్, పదిలంగా రాబోయే ఓ పల్లెటూరివాడా, ఓ పల్లెటూరివాడా. గొప్ప నటించి ఎన్నెన్నో నీతులు వల్లించి, ఎంతో గొప్ప నటించి ఎన్నెన్నో నీతులు వల్లించి, కిలాడి మాటల గారడి చేసి దామోదర్జా వెలిగిస్తారు. పదిలంగా రాబోయే ఓ పల్లెటూరివాడ, ఓ పల్లెటూరివాడ. ఎంతటి మోహం కలదో మరి అంత మోసమా బస్తీలో, అంత మోసం బస్తీలో, అంత మోసం బస్తీలో. మోసపోయినా మారిపోయినా కష్టం నష్టం కలిగి తీరునో, పదిలంగా రాబోయే ఓ పల్లెటూరివాడా, ఓ పల్లెటూరివాడా బస్తీకి పోయేటి ఓ పల్లెటూరివాడా, పదిలంగా రాబోయే ఓ పల్లెటూరివాడా, ఓ పల్లెటూరివాడా. ఓ బాబుగారు, మా ఊరు జమీందారు గారు ఎక్కడుండి? పిచ్చడా అన్నాడే, మీ ఊరా? అదేనండి, ఎర్రాయి పలే. ఓ అదిగో అదే. భలే వాడే. ఏమయ్య, ఏమయ్య, జమీందార్ గారు ఇదేనా? దాదా జావా జావేంది, మరి కలితే అది ఎందుకో? ఆ మేక ఎందుకో? అజామత్, అజామత్. జామత్తో
ఇదే ఇల్లో కసాయి కొంపో చదవకుండా ఉందే. ఇదిగో దండాలండి, మా అయ్య రంగయ్య మావ పంపితే వచ్చా, అన్ని ఇందులో రాశారు చూడండి, మళ్ళీ ఆయన వచ్చే బయటికి పొమ్మంటాడు. అరే బాబా కాబడిందే, ఏంటబ్బా ఇదే, ఈ ఇంటి నిండా బొమ్మలుండయి కానీ మనుషులేరే. ఇదిగో నువ్వు చూస్తే అచ్చగా మనుషులాగే ఉన్నావు, బొమ్మని అవ్వడం అనుకోడు. బొమ్మ లేచి కూర్చుందే, ఇదిగో అసలు నువ్వు నువ్వు మనిషివేదన్నమాట. బెస్ట్ బెస్ట్. ఇదిగో చూసుకో అంత ఇందులోనే రాసింది. తెలిసిందా తెలవదా? చదువచ్చా? మరి మాట ఆ భగవంతుడు నేను బొమ్మగా చేసినా బాగుంటుంది. ఏంతో మరి ఈ బతిలో మనుషులు బొమ్మలు లే కనపడతారు, బొమ్మలు మనుషులు లే కనపడతాయి. ఆ అంటే చూస్తే బతి ఎంత వచ్చిద్దో అంగేనా. ఎవరు? నా పేరా అండి? పుల్లయ్య. చూడో అరే చూడో చూడో. ఏమిటో ఈ సంత, ఓ బయటికి. ఏమండి అమ్మగారు, రమ్మంటాం పొమ్మంటాం అన్ని మీ వంతేనా? ఇంతకే అసలు త్వరగారు ఎవరో ఆవు చూడను, నీకంటే ఆగనయ్యం. ఏమిటి ఇదంతా? దండమండి బాబాయ్ గారు, మా రంగమ్మ పంపితే వచ్చా. అరే నువ్వా? మనకు పని మనిషి కావాలనుకున్నాం కదా, నేనే పంపమని చెప్పాను. ఓర్ని అసలు గారి నువ్వేనా అండి? భలే ఓడిపండి నువ్వు. నానా యాత్ర పడి నేను ఇక్కడికి వస్తే వాళ్ళు బయటికి పొమ్మంటున్నారు చూడండి. ఇతను వేషం అది చూస్తే పనిచేసే రకం కాలేదు. ఏంటంటే అమ్మగారు, నాతో సమానంగా పనిచేసేవాడు మా ఊళ్ళోనే లేడు. నా సంగతి ఇంకా మీకు తెలవదల్లే ఉంది. ఇంతకీ వారెవరో తెలుసుకున్నావా? మనోరమాదేవి గారు, రాణి గారు. వారెవరో తెలుసా?
చిన్నబాబు గారు, చిన్నమ్మ గారు. అదే కాంతల్ని. కాంతం, పుల్లయ్యకు ఉండే చోటు అది చూపించు. దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇదేం నా తమ్ముళ్ళేంటి దేవుడు? కాంతం, ఎవరి పొల్లయ్య? మరి కలిస్తే నా పేరు నీకు ఎట్టా తెలుసు? అదా, చూస్తేనే తెలుస్తుంది. పని తెలుగులోడివే నువ్వు. అంతవు, నా కర్మగాలి ఈ పిచ్చోడి చేత తెలుగులవాడిని అనిపించుకోవాల్సి వచ్చింది. పిచ్చా? ఎవరికి పిచ్చి? నీకు, దానికి, నాకు. నీకు మాటలు వస్తుందన్నమాట, భలే డొంకేసావే. సరే గాని, ఇదే నువ్వు ఉండే చోటు, దాన్ని ఆ మూల కట్టే. ఈ గొర్రె ఇంటో వెంటోకి వచ్చిందంటే నేను ఊరుకోను. ఇదిగో అమ్మాయి, దాన్ని గొర్రె గిర్రె అన్న బట్టి నేను ఊరుకోను. దాని పేరు భీముడు అయితేను. భీముడో దేవుడో. ఏయ్, ఇక నువ్వేమేం పని చేయాలో విను. రోజు ప్రొద్దున్నే లేవాలి. అది ఒక పనే? మరి చెట్లకు నీళ్లు పోయాలి, మేడంతా శుభ్రం చేయాలి, చిన్నయ్య గారికి కాఫీ పేపరు తీసుకుపోయి ఇవ్వాలి. ఇక నుంచి అన్ని పనులు నువ్వే చేయాలి. ఇదిగో, మరి గెలితే నువ్వేం చేస్తావు ఇక్కడ? నేనా? ఇవన్నీ సరిగ్గా జరిగేటి చూస్తుంటా. ఓ, అట్లా చెప్పు. నువ్వు నా పైన అన్నమాట. బేత్రి గారి అన్నమాట. దండబండి బేత్రి గారు, దండం. రాత్రి సంపదలలో లేశమైన సంతసం, ప్రేమ నెరిగిన గుండెలోని కలదురా అది స్వర్గము. ప్రేమ నెరిగిన గుండెలోని కలదురా అది స్వర్గము. లేదురా సిరి సంపదలలో దేశమైన సంతో, లేదురా లేదురా. ఏంది పేరెట్టి పిల్లరాదు? అక్కడికి పోకూడదు. ఎందుకని? అది జమీందారు గారి సమాధి, తాత తప్ప ఎవ్వరూ అక్కడికి పోకూడదు. ఓ, ఆ తత్వం పడే తాతేనా? ఎవరమ్మా ఈ అబ్బాయి? ఈయన చెప్పాలంటే చాలా ఉందిలే తాత, పని చేయడానికి వచ్చాడు పల్లెటూరు నుంచి. పిచ్చి పుల్లాయని. ఏ, అదేగా నీ పేరు? పోనీలే, పుల్లయ్య గారు అంటాలి. ఏ పిచ్చి. చూడండి అమ్మగారు, పల్లెటూరు వాళ్ళని ఎగతాళిస్తుంది. పల్లెటూరు వాళ్ళ సంగతి నీకేం తెలుసే? వాళ్ళు ఎంత మూటుగా కనిపిస్తారో అంత మంచివాళ్ళు. ఇన్నావా? ఏడమ్మా, పని మానే సట్టా చూస్తున్నావు.
ఏంది ఇది ఒక పనే లేలే అచ్చరే కానీ ఈ బొమ్మ ఏమో మన పెద్ద జమీందారు గారిది ఇదేమో మన పెద్దమ్మ గారిది అనుకుంటా కాదు మన అక్కగారు అంటే మన చిన్నబాబు గారి తల్లిగారు అన్నమాట మరికి వెళ్తే ఈమె గారి సమాధి ఇక్కడ లేదే ఈ అమ్మగారు పెద్దపట్నంలో కాలం చేశారు ఇదిగో అమ్మాయి నవ్వామంటేనా నవ్వు నవ్వు నాకే నవ్వితే నీ పళ్ళే వేచి పడుతుంది అదేమి పుల్లయ్య ఏముందమ్మ గారు ఇవి కాగితపు పూలు కాగితపుల అమ్మగారు ఈ పట్నంలో అసలు పూల కంటే కాగిత పూలు ఎక్కువంటుందా ఏందో అనుకున్నా కానీ ఆ ఆట చూస్తే ఈ పత్తి అంత వంటి డోంగే కరుపుతుంది బాబు కారు పుట్టింది కారు పుట్టి పళ్ళు కడుపు పుట్టింది బాబు బుయ్యి బుయ్యమంటుంది బుయ్యి బుయ్యమంటుంది చిలగిరి కింద అడితే కళ్ళు బాగా దాపుతుంది కారు పుట్టింది బాబు కారు పుట్టింది నీ బలంతో కారణాపదవనేనా నేను ఆపనా మళ్ళా వాతావు కానీ పోయి మొగాళ్ళు ఎవరన్నా పిలుచుకో మొగాళ్ళు అయితే నీకు బిస్సులన్నీ తెలుసు అనమాట మరేమనుకున్నావు ఇదేం పల్లెటూరు కాదు ఎంతగైనా పల్లెటూరి మొగాళ్ళు కంటే పత్తిలో ఆడాలి మెరిగే ఏంటా సూపు ఊరుక తిట్టు కొడుతుంది మా అమ్మకి నేను ఒక్కడే అమ్మాయి ఈ గడియారం ఇక్కడి నుంచి తీసేసు ఎందుకని నువ్వు ఉన్నావుగా ఎప్పుడు పరిహాసరేనా దండాలండి పేపర్ తెచ్చారు బాబు గారు
బాబు గారు ఎప్పుడు చూసినా పక్క మీద ఉంటారు. మీకేమన్నా సుత్తియా బాబు? ఏం లేదు, వారికి అది అలవాట్లే. ఏమో నీకు చదువుతా? చదువా, రాకే ఉండి పేపర్ చదువు. ముందు హెడ్లైన్స్ చదువు. ఇది తెలుగు అయితే పర్వాలేదు కానండి, ఈ ఇంగ్లీష్ పీసు మనకి రాదండి. నువ్వు చదువు వసంత. Woman commits suicide due to the suspicion of her husband. ఓరి అమ్మగారికి ఇంగ్లీష్ వచ్చు అంటే దాని అర్థం ఏమిటంటే? అంటే భర్త అనుమానించగా భార్య ఆత్మహత్య చేసుకుంది. బేష్, మా మంచి పని చేసింది. అది మంచి పని ఎలా అవుతుంది? అవునండి, మొగాడు అనుమానించాక ఆడది ఏమి చేస్తుందండి? సావక. అది పిరికితనం అనిపించుకుంటుంది. చచ్చి ఏం సాధిస్తాం, బతికి తన సత్యాన్ని రుజువు చేసుకోవాలి గాని. కరెక్ట్. ఓహో, సజ్జనూరు ఇట్లాగే చెప్తారు కబుర్లు. అమ్మగారు నాకు తెలియక అడుగుతాను, అయ్యగారికి కూడా ఇంగ్లీష్ పిసు రాదా? అందరూ తల్లాంటి వాళ్ళే అనుకుంటాడు, వట్టి పిచ్చాడు. ఊరుకోండి, వాళ్ళకి తెలుగు రావడమే అంతంత మాత్రం, ఇంగ్లీష్ ఎవరు నేర్పుతారు? పోనీ నువ్వు నేర్పరాదు. అవునండి అమ్మగారు, మీకు కోటి దండాలు ఆడతాను, తప్పకుండా నేర్పండి. ఆయనకే పలక పుస్తకాలు తెచ్చుకుంటాను. అలాగే. బాబు గారు, ఇదేంది? ఇంకే మీ గురువు గారు ఉన్నారుగా, చెప్పండి పాఠం ఏదో, దీంతోనే మొదలు పెట్టండి. ఏం లేదు పుల్లయ్య, ఇది ఒక విధంగా మన మనస్థితిని తెలియజేస్తుంది. మనం నిర్మలంగా ఉన్నంతకాలం సరిగ్గా ఉంటుంది, మనలో ఏదైనా చెడు ప్రవేశిస్తే ఒరిగిపోతుంది. అంతేనండి? అరమరలెరుగని అమాయకునిలో
మరమరలెరుగని అమాయకునిలో ఆశయాలేవో అవతరింతగా, ఆశయాలేవో అవతరింతగా ఆలపిల్తనా. ఉత్తరం పూర్తయిందండి. ఎడి ఒకసారి చదువు. అనేక హెచ్చరికలు చేసినప్పటికీ రైతులు తమ బకాయిలను పూర్తిగా చెల్లువేయకపోగా ఇంకా వాయిదాలు కోరుతున్నట్లు మీ ఉత్తరం ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే ఈ వాయిదాల వలన మనకు రావాల్సిన ఆదాయం కొన్ని వేలు తగ్గిపోయిందని మీరు తెలుసుకునవలెను. అందుచేత వెంటనే బాకీలు చెల్లించని రైతుల ఆస్తులను జప్తు చేసి స్వాధీనపరచుకుని సదరు సొమ్మును దివాణంలో జమ కట్టవలసిందిగా సముద్దారులు కోరడమైనది. ఆస్తులన్నీ జప్తు చేస్తే మేమంతా బతికేదట్ట అయ్యగారు. ఏం చేస్తాం, ఒక్కడూ దమ్మిడి కట్టకపోతే కాపీని తీయించి సముద్దారు పంపు. అసలు పంటలే పంటకి మేమంతా సత్తా ఉంటే చిస్తులు ఎక్కడి నుంచి తెచ్చి కడతాం అయ్యగారు? ఏమిటో నీ గొడవా, పాపా నీ పని చేసుకోపో. బాబు గారు, చిన్న బాబు గారు, అమ్మగారు, చిన్నమ్మగారు, చిస్తులు కట్టలేదని మా ఇళ్ళు బాకిళ్ళు జప్తు చేస్తే పిల్లా జిల్లా ఏమైపోతారు అమ్మగారు? చెప్పండి అమ్మగారు, అమ్మగారు చెప్పండి, అమ్మగారు చెప్పండి. అవును మామగారు, వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 4 రోజులు ఆగస్తుగా. ఇలాంటి 4 రోజులు చాలా చూశాం, వచ్చిన దానికంటే రావాల్సిందే చాలా ఉంది. ఏదో కొంత గడిపిస్తే నెమ్మది మీద తీర్చుకోవడానికి వీలు పడుతుంది. పోనీ కొన్నాళ్ళు ఆపండి, ఆపండి. ఇట్లా అయితే మనకు అసలు డబ్బు వసూలు అవుతుందా? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ముక్కుకు తాడిపోయి తాడించరు? రైతులంతా మన శత్రువులైనట్టు భావిస్తే ఎలా మావగారు? వాళ్ళు డబ్బు కట్టగలిగితే మన వల్ల మాట పడతారా? అయితే నాదే పొరపాటు అంటావు. ప్రతిసారి ఇంతేగా, ఇదే నేను మూట కట్టుకుపోతున్నానా? బాగుంది. నువ్వేమంటావు అబ్బాయి? వసంత మాత్రం ఏమంటుంది? ఏది అంటాం లేదట, ఇంతకంటే ఏమనాలి? ప్రతిసారి ఇంతే. ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు? ఏముంది, ఇక ఇంట్లో మన మాట సాగదు. పరిస్థితులు చూస్తే నీకు నాకు ఉద్వాసం చెప్పేటట్లుగా ఉంది. ఏమిటా మాటలు? వసంత్ ఏదో సలహా ఇచ్చేంత మాత్రాన? సలహా? అది సలహా కాదు, శ్రీముఖం. మీరు ఆ తత్వమే అర్థం చేసుకోలేదు. ఏదో హృదయం ఉన్న మనిషి కనుక. అయితే నాకేనా హృదయం లేంది? ఇన్నాళ్ళు ఎస్టేట్ జాకరీ ఎంత చేసింది ఈ మాటలు అనిపించుకోవడానికేనా? ఎంత చెడ్డ అత్తాకొడలు మీరు, మీరు ఒకటేగా. అదేమిటండి మీ మాట? నేను ఇప్పుడు కాదన్నాను. కాదనటానికి ఎప్పుడైనా నా స్వార్థం కోసం పనిచేస్తేగా. అవును, ఎంత కోపం అండి మీకు. హలో. ఓ మీరా? లేదు, ఇంకా విషయం నిర్ణయించలేదు. ఏ సంగతి తర్వాత చెప్తాను. వాయిస్ అలాగే.
మర్చాను, కోలారులో కొన్ని బంగారు గనులు కాంట్రాక్ట్కి వచ్చినాయి. పెట్టుబడి కూడా కొంచెం ఎక్కువే కావాలనుకో, అయినా చాలా పెద్ద లాభంలే. ఎంత పెట్టుబడి పెట్టాలో? ఎంతే ఉంది, ఏదో 10 లక్షలైనా కావాల్సి ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్నది కాక 4-5 లక్షలే కావాలి. 4-5 లక్షలు అప్పు చేయవలసిందేగా. అప్పు చేయమని ఎవరు చెప్పారు? అంటే అంటే రేపు పాటికి 2 కంటి వాడే తెలియకుండా సమాధి త్రవించేస్తా. అందులో ఉన్న నగలు, బంగారం, డబ్బు. నీకు ఎన్నోసార్లు చెప్పాను సమాధి ప్రసక్తి తేవద్దని. మనం చేసిన పాపాలు చాలక ఈ ఘాతకానికి కూడా పూనుకోవాలా? ఏ నిమిషాన మన గుట్టు బయటపడుతుందోనని భయపడి చస్తున్నా. నేనేదో ఊరికి అన్నానులే రాయుడు, ఈ మాత్రానికి ఎంత కోపమా? కోపంలో కూడా ఎంత అందంగా ఉంటావు రాయుడు. ఇది అర్థం తీసుకురా. జమీందారు గారికి చనిపోతాడనగా అయ్యగారిచ్చి అధికారం చెలాయించడం మొదలుపెట్టాడు. నేను వెళ్ళిపోతాడు కదా అనుకున్నానంత. తర్వాత అమ్మగారిని వశపరుచుకుని ఇక్కడే తిష్ట వేశాడు. అయితే తెలిసి ఇట్టపడిందనమాట. ఇప్పుడు అసలు పెద్ద ఎత్తు మీద ఉన్నాడు. ఆ సమాధి తవ్వించాలని పన్నాగం పంపుతున్నాడు. అందులో లంకెల బిందెలు ఉన్నాయట. పెద్దయ్య గారు చనిపోయేటప్పుడు కూడా ఎన్నో సౌరీలు, సొమ్ములు అన్ని అందులో వేశాడు. వద్దు, నాకు ఏమీ చెప్పద్దు. మనసులో కూడా ఇంత నీసులు ఉంటారని నేను ఎప్పుడు అనుకోలేదు. మరిచా, కొంప తీసి సంగతులన్నీ చిన్నబాబు గారితో, చిన్నమ్మగారితో చెప్పావు. మనకెన్ని తెలిసినా ఏమీ ఎరగనట్టు మెరిగితేనే 4 రోజుల పాటు ఉండగలుగుతాం. లేకపోతే రేపే ఉద్యోగానికి స్వస్తి తెలిసిందా? వసంత, వసంత, ఓ వసంత. ఎందుకు పిలిచారు? ఏం లేదు, ఆ సోపు ఎక్కడ పెట్టావు అని. అమ్మ దొంగ, నేను చూడలేదనే కదూ. నేను చెప్పను. చెప్పు, చెప్పబోతు ఊరుకు. చెప్పు, 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 చెప్పు.
సాగునా సంగీతము సాగున సౌభాగ్యము నిందున నారాగపు శృతిలో శృతిలో నీ తనువు పులకరింతునా సంగీతము సాగునా మనసులోన తనువులోన మధురిమలే నిందులే పావన మీ జీవన మీ పర్వతమై సాగులే ఎల్ల వేళలా ఏమిటేది మరే మరి మన వసంతం గారు ఏం చేస్తున్నారు నిజమా అవును గారు పుల్లయ్య చెప్పాడు పుల్లయ్య చెప్పాడా వసంత నాతో అందిది అమ్మాయి వసంత ఏమ్మా నేను విన్నది నిజమేనా చాలా సంతోషం అమ్మా చూడు ఇక నుంచి నీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒత్తిగానే కాదు ఈ సంగతి మీ నాన్నగారికి తెలియపరచమ్మా ఆయన ఒకసారి తప్పకుండా రమ్మను అబ్బాయి జన్మదినోత్సవం కూడా దగ్గరికి వస్తుందిగా అలాగే అత్తయ్య కట్నం సొమ్ము కూడా తీసుకురమ్మంటే సరిపోయేదేమో సొమ్ము సొమ్ము ఇలాంటి సమయంలోనా ఏదో జ్ఞాపకం చేశాను ఊరుకోలేదు అయినా ఎంత చెడ్డా మీరు క్యాట్ పిల్లి చూసామంటేనా ఎట్లా ఉంటుంది మరే మరే నిన్ను చూస్తుంటే నాకు మరే నేను చెప్పను నేను చెప్పనా మరే మరి నిజం చెప్పద్దు నేను చూస్తుంటేనే నాకు కూడా అదో ఇదిగా ఉంటుంది అదో ఇదిగా ఉంటుంది నీకేదో ఇది పుణ్యింది కానీ మా తల్లి ఎల్లెల్లు ఎల్లు ఇదిగో చలికాలం వస్తుంది కదా అందుకని కోపం రాదుగా మళ్ళీ కాదనకూడదు అమ్మాయి లేదు మరే మరి అదే చలికాలం వస్తుంది కదా అందుకని మా బ్యూటీ గౌన్ ఒకటి గుట్టిపెట్టు పిలిస్తే ఆగలేవు కలెక్టర్ గారి వెంట జవాను పరిగెత్తినట్టు నీ వెనకాలే నేను పరిగెత్తాలన్నమాట నేనేం రమ్మలేదే నిన్ను అవునులే ఎందుకంటావు రోజులు మారిపోయినాయిలే గాలే మారిపోయింది అబ్బబ్బబ్బా నా ప్రాణాలు తీసేట్టున్నావు ఏమిటా ఎన్ని కాకోలా చంపావు నేను కాకినన్నమాట ఇదిగా
ఇదేనా నువ్వు అనాల్సిన మాట? ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానే, ఈ లోపల 10 సివిల్ దావాలైనా పరిష్కారం అవుతాయి కానీ నీ వ్యవహారం తేలేటట్టు లేదే. ఏమిటి తెలియదు చిప. నేను అనుకుంటూనే ఉన్నా, అసలు పొలై వచ్చిన తర్వాత ఇంట్లో పొజిషనే మారిపోయింది, అలే మారిపోయింది. నే కనిపెట్టాగా చూసి వాడికి నీకు ఎప్పుడు బయ్యార్డర్ వేయిస్తా. ఇదిగో అతని సంగతి నా దగ్గర ఇచ్చా అంటే బాగుండదు. నువ్వు వాడు గెలిచి సరసాలు ఆడుకుంటే బాగుంటుంది. అతను విన్నాడంటేనా? ఏ కొడతాడా? కాంతం, ఈ నీలకంఠం అంటే చుట్టుపక్కల 7 గ్రామకంఠాలకు హడల్. ఇదే లెక్క దున్నపో తోక. నవ్వు నవ్వు, నీకెగతరగానే ఉంటుందిలే. రేపు ఈ పాటికి నీ కంఠం తెగకపోతే నా పేరు నీలకంఠం కాదనుకో. నీ అందరికీ ఆ పిచ్చి పుల్లని చూసుకుని ఎగరే అలుసంత. కానివ్వండి, అట్లాగే కానివ్వండి. ఎవరికి పిచ్చి? నీకు. దానికి నాకు. మంత్రి గారు కింద పడిపోతే పైన పెడుతున్నానండి. ఏమిటో ఈ సంగతులు చెప్పు. బాదోమలు, ఈ దోమలదేముంది కానండి, వాడండి దోమలాగా వచ్చి ఏనుగులాగా అయ్యాడు. తమతో ఎన్నోసార్లు చెప్పాలనే అనుకున్నా. ఎవరో వాడేనండి పులయ్యగడు. వాడి వ్యవహారం రోజు రోజుకు శృతి మించి రాగానపడుతుందండి. అసలు వాడు వచ్చిన తర్వాత ఈ ఇంట్లో గాలే మారిపోయింది. చూస్తూనే ఉన్నాను. తిండికి గడవని వెధవని పిలిపించటం మందే పొరపాటైంది. ఇంతకీ వసంతమ్మ గారు సరే సరే, మహారాణి గారి దగ్గర నుంచి ఆ కాంతం వరకు అందరికీ వాడి మీదే గురండి. చూసి చూసి తమకే ఎప్పుడో ఎసరు పెడతాడు. మీరు ఉమ్ము అనండి, చిటికలో వాడిని బయటకు గెలిచేస్తాను. వాడిపోవటం ఎంతసేపు? అసలు కీలకం వేరే ఉంటే. చిరంజీవి సౌభాగ్యత వసంతకు ఆశీర్వదించవాలన్నది. నా ఆరోగ్యం ఏం బాగోలేదు. అరే మామగారి సుస్థిగా ఉందా? ఆయన ఇంకా వస్తారనుకుంటున్నామే. పాపం, ఈ సుస్థిలో ఆయన్ని ఎవరు చూస్తున్నారో. ఒంటరి మనిషి, అవసరానికి ఆదుకునేవాళ్ళు కూడా ఎవరూ లేరు. అవును. బాబుగారు, బాబుగారు, ఇగో మళ్ళీ వస్తాడు చూడు. బాబుగారు, పెద్దమ్మ గారు రాబట్టున్నారండి. ఇన్సల్టేషన్ కార్డులు వచ్చినాయి. ఏమిటి? అదేనండి, మీ పుట్టినరోజు పండగకి ఇన్సల్టేషన్ కార్డులు. ఇన్సల్టేషన్ కాదు, ఇన్విటేషన్ కార్డ్స్. అదేమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఈవేళ మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆయన ఆరోగ్యం ఏం బాగుండలేదట. ఆహ్వానాలు ఇప్పుడే వచ్చాయి ప్రెస్ నుంచి. బాగుంది. ఆ రోజున గొప్ప ప్రదర్శనలు, డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నాను. అంతా పెద్ద ఎత్తు మీద బ్రహ్మాండంగా జరుగుతుంది. దాదాపు 25,000 ఖర్చు కావచ్చు. 25,000? చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నామేమో. అయితే ఆపేయమంటావా? మీ ఇష్టం. అబ్బాయి పుట్టినరోజు పండుగ జరపడం నీకేనవసరంగా కనిపిస్తే ఇక నాదేముంది? అమ్మాయి ఏదో చెప్పబోతూ ఉంటే
ఇంతలో అంత తొందరపడతారని అందరూ అన్ని విషయాలు చెప్తే ఇక నేనెందుకు? మిమ్మల్ని నొప్పించానేమో, క్షమించండి మావగారు. ఆ లిస్టు ప్రకారం అందరికీ పంపమంటారా అండి? పంపండి. బాబు గారు మా వాళ్ళకి కూడా పంపిస్తారండి. రాయవయ్య పంతులు చూద్దాం. పదంకి బాబా చోరైన రంగే బాబా చోరై తాత వెంకట అగవాయ్. చెప్ప మా రంగయ్య బాబా, వెంకటపతి బాబాయి, మా చంద్రం, మరి కలితే మా అయ్యా. మీ అయ్యా పేరు లేదు? ఆయనకి నీకంటే మా మంచి పేరే ఉందిలే. రాయబయ్యా రాయి, వెంకటపతి బాబాయి, తాత మరి కలితే చంద్రం. జమీందారు గారు నీకు సుఖాయి పంపించారు. నాకా బాబు? నీకేనయ్యా. చంద్రం, వెంకటపతి. ఏం బావా వస్తావా? రావటం అంటే మాటలంటే మీరు వెళ్ళరాదురు. మా బుడ్డానికి అది చూసిరా? అట్లాగే. వెంకటేశ్వరుడు, వెంకటస్వామి. నాకద్దయ్యా నాకాదు. ఏమిటి అని ఎరావిడి? అసలు నీ పేరు ఇంట్లో నా పేరు లేదు. కొన్ని ఖాళీ కార్డులు ఉన్నాయి, ఇదిగో ఓ తీసుకో. నాకెందుకు? నాకు వద్దనే వద్దు. నాకు లేకుండా ఊళ్ళో వాళ్ళందరికీ వచ్చాయన్నమాట. నేను ముందే అనుకున్నా. చూశారా ఇదంతా వాడు చేసిన పని? ఎవడు? పుల్లాయి. వాడు బస్తీకి పోయింది దేనికయ్యా? నీకు తెలీదు? తెలియదు. నన్ను సాధించడానికేగా? కాళ్ళే ఊరుకోరా. వాడేం చేశాడు? పుళ్ళు మోసి ఏతవా ఏతవా అని అన్నావు. నువ్వు అంటావు నాకు తెలుసురా, నువ్వు ఒక పుల్లాయివి. అసలు వాళ్ళే నీకు పంపించండ్రు. పైగా పుల్లైనంటావే. అనండిరా అనండి. నువ్వు ఇంకొక పుల్లాయిది, చిన్న పుల్లాయివి. మన ఊరంతా పుల్లాయి మయం. ఒంటరి చెప్పినట్టు ఊరందరిది ఒకదారి, ఊరికి కట్టదొక దారి. వచ్చింది ఒక సీమయ్య. నీ చేతని ఆ కాత పేరు పూర్తి చేసినవయ్యా నైలు బంగారం గారు. వచ్చింది రా, వచ్చింది నాకు వచ్చింది రా. స్పెషల్ స్పెషల్ కార్డు ఇదిగో ఇదిగో. మా అయ్య రాలేదేమే? రాలేదు. బాగున్నావా? కూర్చోమా. రేయ్ కొదండమా, నువ్వు వచ్చావే? ఏ రాకూడదా? మనకి స్పెషల్ స్పెషల్ కార్డు వచ్చి వచ్చారా? ఇది స్పెషలే. భలే భలే రావే మావ రా. మావోయ్ బొమ్మ మడిచో కనుకోవా. తెలవలా? ఈయన పెద్ద బాబు గారు బతికుండేటప్పుడు చాలా నమ్మకంగా పనిచేసేవాడంట. అందుకని చచ్చిపోయిన తర్వాత బొమ్మగా చేసి పెట్టారే.
నువ్వు కొత్త తినేసేసావే. హౌ ఆర్ యు? మై నేమ్ ఓలి. ఏమిటో ఈ సంత? గోవే గోవే. యు గో. ఓహో, ఏంటి ఇది? ఇంగ్లీషేనా? శాస్త్రం చెప్పినట్టు సతం. ఇదేంద్రా? అది ఇంగ్లీషేనే? రేరే, మరి కలిసే నా పేరు ఇంగ్లీష్ లో చెప్పవంటరా? ఏంటి నీ పేరా? పీకే రావయ్య. పీకే ఏంద్రా? పీకే నా పేరు పాగోలు పోలన్ రావయ్య గారు అయితే. అదేనే మావా. పి అంటే పాగోలు, కే అంటే కోడ, రావయ్య అంటే రావయ్య, పీకే రావయ్య. అరే రే, మరి రెండు ఇంగ్లీష్ ముక్కలు చెప్పమంటరా? ఏంటి ఇంగ్లీషా? పి ఐ జి పిగ్, పంది. ఆర్ ఏ ఎం ర్యామ్, భీముడు. గొరిపోతాడ్రా? పలావులోకి ఇంకా రెండు పోతులైనా కావాలి. రెండు పోతులా? ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి రెండు పోతులు? Thank you.
దుడో పశుగుణాలకి బానిసలో రన్న ఇనరులు బానిసలో రన్న భ్రమలు గొలుపు ఆ పశుగుణాలకి బానిసలో రన్న ఇనరులు బానిసలో రన్న ఎంత మంచి ఉన్నా భూమిలో ఎంతటి చెడుగున్నా ఎంత మంచి ఉన్నా భూమిలో ఎంతటి చెడుగున్నా చేసిన వారికి చెందును ఫలితం చింతయేలనన్న పురన్నా చింతయేలనన్నా చేసిన వారికి చెందును ఫలితం చింతయేలనన్న పురన్నా చింతయేలనన్నా మర్మమునే జీవిత మర్మము తెలిసి నడుచుకో ధర్మమదేనన్నా ఒరన్నా ధర్మమదేనన్నా జీవిత సత్యం తెలిసి నిలుపుకో నిత్యమదేనన్నా ఒరన్నా నిత్యమదేనన్నా శాంతిని గనుమన్నా నీలో భ్రాంతిని ఇడుమన్నా నీలో భ్రాంతిని ఇడుమన్నా పుల్లయ్య నా మాట వినుండో పుల్లయ్య ఏదో జరిగిపోయింది మర్చిపో నన్ను ఉండమనదు నేను వెళ్ళాలి అమ్మగారు ఏమిటి పుల్లయ్య వెళ్తున్నావా నీకు ఇంతకంటే మంచి పొద్దులు కొనిస్తానో ముందు ఎంత మంచి దాన్ని కొట్టే మాత్రం నా తమ్ముడు అవుతుంది అమ్మగారు పోనీ కావాలంటే డబ్బే తీసుకోవా డబ్బు డబ్బుతో మీరు దేనైనా కొనగలరు కానీ
పుల్లయ్య మనసుని మాత్రం కాదు. ఇదిగో ఎవరు అడుగుతున్నారో కూడా గ్రహించకుండా వెళ్ళిపోవడానా? నా తమ్ముడి నాకు కాకుండా చేశారు. నా మీద ఇక్కడ కోపం ఎందుకుండి? వెళ్ళే ముందు మాతో చెప్పడానికి కూడా మనసొప్పలేదా? చెప్పించు డబ్బు గారు, మిమ్మల్ని కట్టబెట్టడానికి ఇస్తున్నాక నువ్వే మమ్మల్ని క్షమించాలి. జరిగిన తప్పుకి మేం బాధ్యులం. అంత మాటలు దమ్ము గారు, తల్లిలాటూరు పుల్లయ్యన్న, నేను అడుగుతున్నాను, నా కోసమైనా ఉండవు? అవు గారు, ఒకసారి మాట్లాడబోయి మదిలోని దిగులంతా మరచిపోయి ఈ మౌన మేలనోయి, మౌన మేలనోయి, సతమ్మే మరతుట మేలోయి, పోయిన ప్రాణం తిరిగి వస్తున్నా. ఈ మౌన మేలనోయి, మౌన మేలనోయి, కతమ్మే మరతుట మేలోయి, మౌన మేల ప్రమాద స్థితిలో లేకపోతే వెంటనే రమ్మని వైరిస్తారా? ఇక్కడికి రమ్మంటే అభిమానం, అక్కడ నానేవాళ్ళు లేరు. మనం ఏం చేస్తాం? ప్రయాణానికి సిద్ధం కామ్మా. అయితే వెంటనే బయలుదేరాలి, బండి టైం అవుతోంది. కూడా ఎవరినైనా తీసుకెళ్ళమ్మా. అలాగే, పుల్లయ్యని తీసుకెళ్తాలండి. బాగుంది ఆట, బాగుంది. పుల్లయ్య నువ్వు కూడా బయలుదేరు,
వసంతను వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళాలి. వాళ్ళ నాన్నగారికి చాలా సుస్థిగా ఉందట. అలాగేనండి అమ్మా. అయ్యగారు, అయ్యగారు, అమ్మగారు వచ్చారండి. నాన్న, వచ్చావా అమ్మా? వచ్చావా? ఎలా ఉంది నాన్న? పర్వాలేదమ్మా. అయ్యగారు మీ కోపం కలవరిస్తున్నారమ్మా. అమ్మగారు వచ్చారుగా, ఇంకా నయం అయిద్దులేండి. ఓ తప్పకుండా. నా బంగారు తల్లిని చూశాను అంతే చాలు. ఆ చల్లని కబురు విన్నప్పటి నుంచి నిన్ను చూడాలని ఎంతో కోరికగా ఉందమ్మా. నీ కడుపు పండి నీ కాపురం చల్లగా ఉంటే నాకంతకంటే ఏం కావాలమ్మా? రాముడు ఏం కావాలో చూడు. చిత్తం నువ్వు పడుకో నాన్న, నేను వచ్చానుగా, అన్నీ నేను చూసుకుంటాను. అమ్మగారు, చిన్నబాబు గారికి ఉత్తరం రాయండి. అల్లుడు గారికి ఏమన్నా రాయమంటారా? అందరినీ అడిగానని రాయమ్మా. రాముడు, ఈ పెట్టి లాకి. అమ్మా తీసుకో. ఏమిటి నాన్న? కట్నం సొమ్ము తల్లి. ఎందుకు నాన్న ఇదంతా? ఎవరడిగారు? అడగాల. మాట ఇచ్చిన తర్వాత మనం నిలబెట్టుకోవద్దు. అయ్యగారు ఇల్లు పొలము అన్నీ అమ్మేసేసి ఈ సొమ్ము రాసి ఉంచారమ్మా. నిజమా నాన్న? ఎంత పనిచేసావు? అబ్బాయి రారా. ఉత్తరాలు ఏమైనా వచ్చాయండి? ఎక్కడి నుంచి? వసంత దగ్గర నుంచి. ఓ, ఏవి రాలేదే? నీకేం ఉత్తరాలేవు అబ్బాయి, చూడు. ఏమీ లేవు. హలో, వాట్? రాంగ్ నెంబర్ ప్లీజ్. వెళ్ళిన్నాళ్ళైనా అమ్మాయి ఒక్క ఉత్తరం కూడా రాయలేదని అబ్బాయి ఎంతో ఆందోళన పడుతున్నాడు.
మనకున్నంత ఆదుర్ద ఆమె గారికి ఉండొద్దు. ఏదో జరుగుంటుంది, లేకపోతే ఎప్పుడు ఇంత అశ్రద్ధ చేసేది కాదు. ఏమో ఎట్లా చెప్పగలం, అయినా ఎప్పుడు ఉన్నట్లు ఇప్పుడు ఉండాలనే సిద్ధాంతం ఉంది. అంటే? అయితే నీకు ఇంకా తెలియదన్నమాట, నువ్వు ఇట్లా నిర్లక్ష్యం చేయబట్టే వాళ్ళ ఆటలు అట్లా సాగినాయి. చెప్పేది ఏదో సూటిగా చెప్పరాదు. నా కర్మకాలి నా నోటితోనే చెప్పాల్సి వచ్చింది. నేనెప్పుడో పసిగట్టా, పూర్తిగా రుజువైంది కూడా. లేకపోతే చదువుని చెప్పి ఇద్దరు చేరి గుసగుసలాడటం, నువ్వు చెబితే కూడా ఆగిన పుల్లయ్య ఆమె గారు వచ్చి భుజం తట్టిన వెంటనే ఆగిపోవటం, ఏ సంబంధం లేకపోతే ఆమె గారికి సంతానం కలుగుతుందని మనందరికంటే ముందు వాడికి తెలియటం, లోకం కళ్ళు మూసి నాటకం ఆడదాం అనుకున్నా నాటకం. అదే ఆ సంగతి, అందుకేనా పుట్టింటి పోతు కూడా వాడే తీసుకుపోయింది. ఏలే, పాపం నిన్ను చూస్తే ఏడుపుస్తుంది. కొత్త ఉంది నీ మొహం ఎంత? ఇదిగో పాపం కదా అని చెప్పొస్తే ఏమిటంత టెంపర్గా మాట్లాడుతున్నావు? ఇంతకీ వాడి సంగతి తెలిసిందా? ఎవరు? మీ పుల్లాయి. గయా గయా అంటే నిన్ను వదిలిపెట్టేశాడుగా. ఓహో, ఏ నీకు భయపడా? వాడికి ఇంక నీతో పనే ఉందా అని. అక్కడ చిన్నమ్మగారు ఉన్నారుగా. అయితే నీకు ఇంకా తెలీదు పుల్లయ్య చిన్నమ్మగారిని, ఇది వసంతమ్మగారిని వల్లో వేసుకుని ఊరేగుతున్నాడు. బాగా తెలిసే మాట్లాడుతూ ఉన్నా. అయితే ఇన్నాళ్ల నుంచి నడుస్తున్న కథ నీకు అర్థమే కాలేదన్నమాట. అయినా ఆ అమ్మాయికి మాత్రం బుద్ధి ఉండక్కర్లే. ఇంతకీ చిన్నబాబు గారు వచ్చి ఒకరి ననవలసిన పనే ఉంది మన బంగారం నుంచి. అవును, అదెంత నిజం. అదెంత నిజం. దండమండయ్య గారు, ఇప్పుడే వచ్చాం. నమస్కారం అత్తయ్య. నమస్కారం మామగారు. ఏం కాంతం, సామాన్ లోపల పెట్టించు. సామాన్లు ఏమి లోపలికి తీసుకురానక్కర్లేదు,
పోయి నీ పని చూసుకో. అత్తయ్య. అత్తయ్య ఏమిటత్తయ్య అలా అంటున్నారు? ఇంకెలా నాని, హారతులిచ్చి ఆహ్వానించాలా? సిగ్గు లేకపోతే సరి. మీరేమంటున్నారు నాకు తెలియటం లేదత్తయ్య. ఏమిటో నీకు తెలియదే? మా కళ్ళు లేవనుకున్నావా? మనసిచ్చిన భర్తకు ద్రోహం చేసి పనికి మనల్ని వెధతో స్నేహం చేస్తావా? రంకుతనం ఎన్నాడు తగ్గుతుంది? అత్తయ్య మీరు అలా మాట్లాడకండి. ఏమిటి నింద? ఇది నింద కాదు, నిజం. నిన్ను నమ్మి వీళ్ళంతా నీకు అప్పచెప్పినందుకు మా పరువు ప్రదర్శన మట్టిపాలు చేశావు. నీతి జాతి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. ప్రతిష్ట మట్టిపాలు చేశానా? నీతి జాతి లేకుండా ప్రవర్తించానా? ఏమిటి మాట్లాడతాయా? నా సంగతి మీకు తెలీదు? వెనక తెలియకపోయినా ఇప్పుడు బాగా తెలుసు. అదే సంగతి. ఒకవేళ మా నాన్న కట్నం ఇవ్వలేదని సాకుతో నన్ను ఇలా బాధ పెట్టదలిచారేమో. ఇదిగో తెచ్చాను, తీసుకోండి. తీసుకోండి. కట్నం అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, బా బయటికి. ఎందుకు? నీ ఇష్టమేనా? ఇది నా ఇల్లు, నా భర్త, ఎందుకు పోవాలి? నేను చెప్పలా అన్నింటికీ తెగించోందని? తెగించింది నేను కాదు, మీరు. మీ అధికారానికి అజమాయిషికి అడ్డొస్తున్నారని నా సంసారాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్నారు. మీరు మమ్మల్ని ఎప్పుడు విడతీయలేరు. అరుగు, ఆయన వస్తున్నారు. రండి, త్వరగా రండి. చెప్పండి, మీరైనా వాళ్ళకు బుద్ధి చెప్పండి. అన్యాయంగా అవమానించినందుకు తగిన ప్రాయశ్చిత్తం జరుగుతుందని చెప్పండి. చెప్పండి. ఏమిటలా చూస్తారు? ఏమిటా చూపులు? ఏమిటా చూపు? అలా చూడకండి, చూడకండి, అలా చూడకండి, చూడకండి, అలా చూడకండి. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నేను బయట పంపించు. చూస్తావే, వర్ఖన పిలువు. ఆగండి, మీరు మనుషులు కాదు, రాక్షసులు. ఇది ఇల్లు కాదు, కసాయి కొంప. ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్న మా తల్లికి ఇదే మీరు చేసే ఉపకారం. ఇదేనా మీ నీతి? హాయిగా బ్రతికే సంసారంలో ఇసం పోసి భార్యాభర్తలు దీటినారా మీ జాతి లక్షణం? మీ నీతి జాతి గారికి తెలియకపోయినా నాకు తెలుసు. నేరాలని చేసేది మీరు. నువ్వు ఒక మనిషివే, తిన్నటి వాసాలు లెక్కటి నుచ్చావి. ఈ చూలాల్ని కట్టపెట్టిన ముసురు మీకు తగలకపోతుందా? లోకం గుట్టుకోలేదు, బ్రతికటానికి చోటే లేకపోతుందా? అవమానాలకు బలి అవుతున్నా,
తెరచే వెళ్ళియుతున్నా సోదరి పారం వహించినావా అపనిందలనే మాననీయుడవు నీవయ్యా మానవోన్నతుడవీవయ్యా మాననీయుడవు నీవయ్యా మానవోన్నతుడవీవయ్యా మాననీయుడవు నీవయ్యా సంఘ గౌరవమే జగతిని ముఖ్యం కాదోయి చదువు సంపద సంఘ గౌరవమే జగతిని ముఖ్యం కాదోయి సహృదయంతో సాటి వారలకు సాయపడుట ఉన్నతమోయి ఉన్నతాత్ముడవు నీవయ్యా ఉదారశీలుడవీవయ్యా ఉన్నతాత్ముడవు నీవయ్యా లోకమెంత హింసించిన గాని లొంగక నీ విధి నిర్వహించవో లోకమెంత హింసించిన గాని లొంగక నీ విధి నిర్వహించవో జాతి శీలమే నిలబెట్టే నీ నీతి జయించును లేవోయి నీ నీతి జయించును లేవోయి మాననీయుడవు నీవయ్యా మానవోన్నతుడవీవయ్యా మాననీయుడవు నీవయ్యా అమ్మా నాయన నీకు నూరేళ్ళురా నిన్నే తలుచుకుంటున్నా ఆ అమ్మాయి ఎవరా అవన్నీ ఆ తర్వాత చెప్తా గానీ ముందరి కాళ్ళకి నీళ్ళిచ్చి వంట చేయవే రండి అమ్మగారు ముల్లయ్య ఏం చేశాడ్రా ఉండవయ్యా ముల్లయ్య విత్ జమీందార్ డాటర్ ఇలా అంటే ఏమిట్రా చెప్తా విను ముల్లయ్య జమీందారు గారి అమ్మాయితో లా ప్రకారంగా జమీందారు గారు అమ్మాయితోనా పుల్లయ్య అయిపోయా ఏమైపోయాడు ఏమైపోతే నాకెందుకురా గొప్పవాడు అయిపోయాడు రా గొప్పవాడైతే నువ్వే ఇస్తావు ఎందుకురా ఎదుటివాడు మనకంటే గొప్పవాడు అయిపోతుంటే ఏడవకు నమ్మమంటావు రా నీ తెలివి బండ నువ్వెక్కడో సముద్దారు గారు పుల్లయ్య ఎంత పనిచేశాడు ఆరు వేలు తుంపదగా ఇదిగో చేసయ్య చూసావా నీవాడు ఎంత దుర్మార్గం చేశాడో చిన్నమ్మగారిని లేవదీసుకొచ్చాడని భూపాలరావు గారు చేసి అంటారు చిన్నమ్మగారిని లేపుకొచ్చాడా
మన పుల్లయ్య. మన పుల్లయ్య ఊరు పేరు పాడు చేశాడు. అది ఆ సంగతి ఏమిట్రా నవ్వులు, ఇప్పుడు దాకా ఏడుస్తున్నావుగా? అవునురా అవును, వాడు మనకంటే గొప్పవాడైపోయాడు అనుకుని ఏడిచాను. ఇప్పుడు ఇలాంటి డబుల్ బాజీ పని చేశాడు కనుక నవ్వుతున్నాను. తప్పే ఉంది లేండమ్మా భోజనానికి. ఎవరికే వడ్డన? అయ్యా అయ్యా, చేసిన తప్పుడుతం చాలక ఇంకా ఏ ముఖం పెట్టుకొచ్చావురా ఇక్కడికి? అదేంటి అయ్యా? ఇంకా మాట్లాడతావేరా? అన్నంది నేవాడు చేసే పనేనా ఇది? మా పరువు తీశావు, ఏదో ఉద్ధరిస్తావని పంపిస్తే మా ప్రాణం మీదకు తీసుకొచ్చావు. ఏమిటండి ఆ మాటలు? నిజం తెలుసుకోకుండా నోడు మొయ్, నీ కొడుకే నంగనాచి అనుకుంటున్నావు కామలు. ఊరంతా ఏమనుకుంటున్నారా విను, మన ఇంట వంటలేని వ్యర్థం పనిచేశాడు. అయ్యా మళ్ళీ నీ మొగలు చూపించద్దు, పో బయటికి. అయ్యో అదేమిటండి? రామారా ఆయన అంతేలే. ఇదిగా ఈ తప్పుడు మనుషులకు నా ఇంట్లో కుక్కి నీళ్లు కూడా ఇవ్వటానికి వీల్లేదు, తెలిసిందా? బాబాయ్ రారా, తలదాచు కూడా నీ చోటే లేకపోయిందంట, మా పాతింట్లో ఉందో గాని. రండమ్మా రండి. రండమ్మా రండి, కూర్చోండి అమ్మగారు. మేము ఇప్పుడే వెళ్ళి సామాన్లు అవి తీసుకొస్తాం, మీకేం భయం లేదు, కూర్చోండి. రారా ఇలా ఈ తప్పుడు మనుషులకు నా ఇంట్లో కుక్కి నీళ్లు కూడా ఇవ్వటానికి వీల్లేదు. ఈ తప్పుడు మనుషులకు నా ఇంట్లో కుక్కి నీళ్లు కూడా ఇవ్వటానికి వీల్లేదు. ఈ తప్పుడు మనుషులకు నా ఇంట్లో కుక్కి నీళ్లు కూడా ఇవ్వటానికి వీల్లేదు. Thank you.
లోకానికి లోకమైపోతాం. తప్పు మంది అనుకుంటుంది లోకం. అమ్మగురు, ఆ రోజు ఒక ఆమెని భర్త అనుమానిస్తే చచ్చిపోవటమే మంచిదని నేను అన్నాను. అప్పుడు మీరేమన్నారో తెలుసా? అది పిరికితనం అనిపించుకుంటుంది. సత్యం ఏం సాధిస్తాం? పతికి తన సత్యాన్ని రుజువు చేసుకోవాలి కానీ. కరెక్ట్. అమ్మగురు, మీ మాట మీరే మర్చిపోతారా? నిజం తప్పకుండా బయటపడుతుంది. ఎప్పుడు ఇలాంటి అగాయత్యం చేయని మాట ఇవ్వండి అమ్మగురు. అమ్మగారు, రండి అబ్బాయిలు, రండి రండి. ఏమిటి రండి తినేది? బఠానీలే. మరి నువ్వే బుల్లా? ఓరి నువ్వురా, ఓరి తీస్తావు. మరి నువ్వురా, ఓరి నువ్వేమిట్రా? కందిపప్పు. కందిపప్పు భలే భలే. ఉరే, మీ జోబుల్లో అన్నిటి నా ఉండబోయిందా? ఎందుకేమిట్రా, మనం అందరం కలబోసుకుని కలుపు తిందాం. ఏ, నేనేమో తింట కజ్జెళ్తాను, మీరేమో వింటా పోండి. ఏ, పోయింది పోయింది. పోయిండ్రా మఖాన. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల తెచ్చినట్టు పిల్లల దగ్గరే బెల్లెత్తుకు తినేది? చాలేవయ్యా, అందరూ నన్ననే వాళ్ళే. ఆ పుల్లయ్య గారిని ఎవడు ఇవ్వలేడు. ఏ, ఎందుకనాలే? ఎందుక, అల్లేడు చిన్న పుల్లయ్య. ఎవడు? చంద్రంగుడు. ఆడి పంపలో పుల్లయ్య గారు కాపురం పెట్టి కులుపుతుంటాడుగా. చాలే ఊరుకో, పుల్లయ్య వస్తున్నాడు. ఏం వస్తే నాకేం భయమా? అస్త్రం చెప్పినట్టు నీకు మళ్ళీ లోపల ఏడ్చేవాడి కాదు. ఉన్నమాట అన్నాను, పబ్లిక్ గా అన్నాను, ఇందుకు అంటాను, ఆడి మొహం ముందుకు అంటాను. ఏమిటో వాళ్ళు ఊరుకురా. అడిపా అత్తాన్ని ఊరుకుంటే నెత్తి చెప్తాడు, కుళ్ళిపోతాడు. అత్త అయ్యగారు, అయ్యగారు, ఒక్క మనవి అనవసరంగా మీరు. ఏ బాధపడుతున్నానా? నాకెందుకు బాధ? నాకేం బాధలేదే. నన్నెవరు వాదార్చనక్కర్లేదు, వెళ్ళిపో. అమ్మగారిని అనుమానించడం చాలా అన్యాయం అయ్యగారు. ఆమె ఏ పాపం ఎరగదు, అనవసరంగా ఆమె మీద నింద వేస్తే చాలు. ఆమె సంగతి నా దగ్గర ఎత్తదని చెప్పలా? నేను నిజం తెలుసుకోలేదు బాబు. ఇంకా ఏం తెలుసుకోవాలి అమ్మ చెప్పిన తర్వాత? అమ్మగారు వారికి వారు ఎన్నైనా చెబుతారు. వారు భూపాలరావు గారి కుట్రలో పడిపోయారు. వారి మాటలు నమ్మబట్టే మీరు ఇట్లా అయ్యారు. ఏమిటి, అమ్మగారిని తప్పడుతున్నావా? అవును, వారే దీనంతటికీ కారణం. నోరు మూయి, కొట్టండి. మీ ఉప్పు తిని మీ అందరిని బ్రతుకుతూ మీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేందుకు నాకు ఈ శాస్తి జరగవలసిందే. కానీ నేను చెప్పింది నిజం. కాంతం, కావలిస్తే కిందకి వెళ్ళి చూడండి, ఇప్పుడే వెళ్ళి చూడండి. జీవితాంతం వేదన, ఈ జీవితం
సాధనా జీవితాంతం వేదన ఈ జీవితం ఒక సాధనా ప్రేమైనా అమ్మగారికి కాదు మనోరమాదేవి గారికి నేను కళ్ళారా చూసే వరకు నీవింత నీచమైన మనిషి అనుకోలేదు. నా తండ్రి గారికి ద్రోహం చేసి నా వంశానికి కళంకం తెచ్చావు. నీ అవినీతి దాచుకోవడానికి నా సంసారాన్ని నాశనం చేసావు. మీ దుర్మార్గాలతో భయంకర నరకంగా మారిన ఈ ఇంటిని మీరే ఏలుకోండి. ఏనాటికైనా నీవు మనస్సు మార్చుకుని మళ్ళీ మనిషి అయితే సంతోషిస్తాను. ఏమిటి, ఏదన్నా విశేషం ఉందా? చిన్నబాబు గారు ఇన్నోజులు వెళ్ళిపోయారు. నేను అప్పుడే అనుకున్నాను, అసలే మేధకుడు, అందులోనూ ఏదొచ్చినా బెదిరిపోయే రకం. ఏం చేస్తాం, అట్లా తయారు చేసిపోయింది మీ కోడలు గారు. మందే
విరిగిందా, లోకపు చీకటి పెన్నవేసిందా, శోకపు తుపాను చెలరేగిందా. విరిగిన మనసులు మిగిలిపోయినవా, కరగిన స్మృతులే మిగిలినవా, మందిరాన్న ఏకాంత జీవితం. మది నిండా నీ శబ్ద నిశీతం, మంతా శిథిలమాయనా, చేసిన పాపం చిచ్చు పెట్టెనా, జీవితమంతా శిథిలమాయనా, చేసిన పాపం చిచ్చు పెట్టెనా. ఈ తుపాను ఏనాడు వెలియును, ఈ తుపాను ఏనాడు వెలియును, ఈ చీకటి ఏనాడు విరియును, అమల కాంతి ఆనాడే నమ్మా, అమృత శాంతి ఆనాడే నమ్మా. ఎన్నడూ లేనిది ఏమిటి మనోయాది? దీని ఫలితం నువ్వు ఆలోచించుకోలేదు, చాలా ప్రమాదంగా పరిణమిస్తుంది సుమా. నా మాట విని బయలుదేరు. ఏ ఊటీకో కాశ్మీర్ వెళ్ళి హాయిగా మనం మనమా? అవును, రేపే బయలుదేరి వెళదాం. ఈ పరిస్థితుల్లో నేను చూస్తూ ఊరుకోవటం అంటే నీకు ద్రోహం చేసినట్టు కాదు? ద్రోహం చేసినంత ద్రోహం కాదు. ఇదిగో చూడు, ఇంతకంటే ఏం చేయాలి? వసంత జాబులు రాయలేదని, పుల్లయ్యకు అమ్మాయికు సంబంధం ఉందని నన్ను నమ్మించి నా వాళ్ళ నా చేత వెళ్ళగొట్టించావు, మా కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. రైడు, ఏమిటి అధిక ప్రసంగం? అధిక ప్రసంగం కాదు, ఆక్రమణ. నీ మాటల్లో ఇంకా పాపాలు చేసే కంటే చావటం మేలు. ఇగో అమ్ముగురు, ఏంటి అమ్ముగురు కడుపు నొప్పిగా ఉందా? అయితే వామేసుకుంటారా, క్షణంలో తగ్గిపోతే. ములయ్య గదిలో మంచం వలచు. అట్టగనండి. మా ఊళ్ళో డాక్టర్ కూడా లేడే, పోనీ కొత్త తల్లప్రసం తగ్గుతారా? అబ్బా ఏం వద్దు,
నీకేమీ తెలీదు, నువ్వు మనిషివి కాదు, పో బయటికి. అమ్మా పుల్లయ్య, పోయి ఎవరైనా ఆడవాళ్ళని సాయం తీసుకురా. అదే సంగతి, దీనికి ఎవరో ఎందుకు, మా అమ్మనే తీసుకొస్తాను. పని ఉంది రాదే. ఏం నాయన? త్వరగా రాదే అమ్మా. ఎందుకురా, మీ అయ్యి చూస్తే బతకనిస్తారా? అది కదా అమ్మా, చిన్నమ్మ గారి నొప్పులు పడుతున్నారే, త్వరగా రాదే. అయ్యో పాపం. రాదే అమ్మా. ఎక్కడికే బయలుదేరావు? ఇక్కడికేనండి, ఇప్పుడే వచ్చేస్తా. ఏంటి నీకు కాదు చెప్పేది? అయ్యో రామా, ఏమిటండి మొండితనం? అమ్మాయి నొప్పులు పడుతుందట, ఇంకెవరున్నారు పాప? అయితే ఊళ్ళో వాళ్ళ బిడ్డలందరికీ నీవేనా మంత్రస్థానివి? అదే లోపలికి. అయ్యో నీకెందుకు నువ్వు రావే అమ్మా? ఏమండి కదిలేమంటే గుమ్మని కట్టండి జరుగుతా. అమ్మా అయ్యో భగవంతుడా, సత్య చావు వచ్చిందిరా. అమ్మగారు ఏమవుతారో ఏమో, మా అమ్మ రాలేదురా. ఏం పర్వాలేదు, మా అమ్మ తీసుకొచ్చానులే. అమ్మని తీసుకొచ్చావా? చంద్ర మగపిల్లాడు. వసంత, మరి నీకు అమ్మాయి కావాలా అబ్బాయా? నాకు అమ్మాయే కావాలి. మరి నీకు? నాకు అబ్బాయే కావాలి. పులయనా వారు ఎలా ఉన్నారో ఏమో, నువ్వైనా వెళ్ళి రాకూడదు. వారికి సంగతి తెలిస్తే ఇప్పటికైనా. ఎందుకు అమ్మగారు, ఎప్పటికైనా ఆరే రావాలి, వస్తారు కూడాను. కాదు పులయన్న, నువ్వు వెళ్ళిరా. నా కోసం ఎంత శ్రమ పడ్డావు, వెళ్ళిరావు. ఆయన ఎట్లా వెళ్తాను అమ్మగారు, మీరు ఇట్లా ఉంటే. ఇక్కడ మేమంతా ఉన్నాం కదరా, పోయిరా. పులయన్న Thank you.
కన్ను గీటిన బొగ్గ మీటిన చూడవుగా ఒళ్ళు జల ధరించిందే అమ్మి కళ్ళు తేలిపోయాయే నా కళ్ళు తేలిపోయాయే దొరసానై కనబడుతున్నావు సరదాగా చీరలు నగలు చెంట్లు కొందాలే సరదాగా గొడుగు పొడుము కోటు కొందాలే నా బంగారు మామవు నీవే నా రంగుల రాణివి నీవే నా బంగారు మామవు నీవే నా రంగుల రాణివి నీవే సరదాగా కారు షికారు చారుగా పోదాలే మజాగా చేరి గులాస తమాట చేదాలే ముక్కు చూటిగా ఒక్కటడుగుతా చెబుతావా నేను ఒక్కటడిగితే చెబుతావా ఓ అడిగినదే 10,000 నీ వాటర్ వేస్తే చాలు నీ వాటర్ వేస్తే చాలు అడుగు నువ్వు అడగదలిచిందేదో అడుగు. ఎవరితో గుసగుసలాడుతున్నావు? అదా మన భూపాలరావు గారితో. ఏమిటో రహస్యం? రహస్యమే ఉంది, రహస్యం రహస్యమే. అది మాత్రం ఏమిటని అడగొద్దు, పొంపలు ఆరిపోతాయి. పర్వాలేదు, నాకంతా తెలుసులే. తెలుసు సంతోపు. ఆహా, కొంచెమే తెలుసు. కొంచెమే తెలుసు, ఇంకా సంతోపు. ఆహా, తెలీదు. తెలీదు తెలీదు కదా. అయితే నేను చెప్పను. ఇదిగో చెప్పబోతేనా? చెప్పనంటే చెప్పను. ఇదేమి లెక్క దున్నపో తోక. కానివ్వండి, నిమిషాల మీద కావాలి. ఎవరండి? ఎవరు? మిమ్మల్ని ఎవరు? 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 అమ్మగారు కాంతం, కాంతం, కాంతం. పర్వాలేదు, నీ పని పూర్తి చేయి, అదంతా నేను చూసుకుంటాను. ఎవరు మీరు? ఏం దశ లైట్ వేస్తారా? మాట్లాడరా. ఓటమ్,
దొంగతనం జరిగింది. దొంగ కూడా పట్టుబడ్డాడు. సబ్ ఇన్స్పెక్టర్ గారు, మీరు వెంటనే పోలీసులతో సహా ఇక్కడ రావాలి. చాలా అర్జెంట్. మీకోసం చూస్తున్నాను. అలాగే. ఓ ఇన్స్పెక్టర్ గారా, రండి. దొంగ పైనే ఉన్నాడు. మొదట ఇక్కడ పని మనిషిగానే ఉన్నాడు. ఏవో తప్పు చేస్తే వెళ్ళగొట్టేశాం. ఆకర్షతోనే వచ్చాడు. పైన రాణిగారు ఏమైపోయారేమో. రండి. అరే, బలంగా తగిలిందే గాయం. ఏడి ఏడి ఇక్కడే ఉండాలండి. ఏయ్, వెతకండి. డాక్టర్ గారు ఫోన్ చేయండి. మీరు వచ్చే ముందే ఫోన్ చేశానండి. అంటే మీరు సరిగ్గా చూశారా? వాయిస్ చూశానండి. ఎవరి కోసం బాబు ఎత్తుకుతుంటారో? విడియండి విడియండి దొంగ. ఏంటి, నేనా దొంగని? బలే ఒళ్ళే మీరు. అసలు పట్టుకోలేక నా మీదకి వచ్చారు. కానిస్టేబుల్, ఇదేం న్యాయం ఉండి? గొప్పోడు కందని ఆయన చెప్పిన అబద్ధాలని నమ్ముతారు? స్టేషన్కి. ఇవి ఎవరో చూడండి, దొంగ అనుకుంటాడు. నీకెక్కడ దొరికినాయి? తోటలోనండి, రెండు విడివిడిగా పడేస్తున్నాయి. తప్పకుండా అవి దొంగవేనండి. తొడి చూస్తే సరి, అసలు దొంగ ఎవరో దొరుకుతాడు. కాంతం, వాటిని ఎవరు తీసుకెళ్ళారు తోటలోకి? అవి నావేలండి. వెధవలు, ఎక్కడ వస్తువులు అక్కడ ఉండనివ్వరు. ఓ, మీవా? ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, నా మాట పడి, ఆ చెప్పులు నిజంగా? హలో ఇన్స్పెక్టర్. నమస్కారం అండి భూపాల గారు. ఏమిటి విశేషం? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. పైన రాణి గారు ప్రమాద స్థితిలో ఉన్నారు, మీరు వెంటనే వెళ్ళండి. అలాగే. పెద్దమ్మగారు, భూపాలరావు, ఎందుకైనా మంచిది, అవి అలా ఇవ్వండి.
చెప్పండి వసంత, ఇంకా నా కన్నీరు చూడాలి నేను. దండాలండి బాబు దండాలు. మా పిల్లయ్య తల్లిదండ్రులు అలాగా బావగారు క్షమించండి, ఇదాలు తెలుసుకోలేకపోయా. అమ్మగారికి ఒక్క పూట అన్నం పెట్టుకునే అదృష్టం కూడా లేకపోయి అమ్మ ఉప్పలరావు గారు టెలిగ్రామ్ కొట్టారని ఊళ్ళో వాళ్ళు నానా మాటలంటే భయపడ్డా. తప్పైపోయింది బాబు. పరిస్థితులు అలా వచ్చినాయి, మనం ఏం చేయగలం? బాధపడకండి పుల్ల, ఇలాంటి బిడ్డను కన్నందుకు మీరు నిజంగా గర్వపడాలి. పుల్లయ్య అనబడే ఈ ముద్దాయి శ్రీమతి మనోరమాదేవి గారిని హత్య చేయాలని ప్రయత్నించాడనే ఆరోపణతో ఐపీసీ 307, 325 సెక్షన్ల క్రింద ఛార్జీషీట్ దాఖలు చేయబడింది. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన సాక్షి శ్రీ భూపాలరావు, ముద్దాయిని అరెస్టు చేసిన సబ్ ఇన్స్పెక్టర్ మొదలైన వారి సాక్ష్యాలు కూడా పూర్తయినాయి. సాక్ష్యాలన్నీ పూర్తయినట్లేనా? ముద్దాయి ఏమైనా చెప్పదలుచుకున్నాడా? నేనా? నేనేం చెప్పను అయ్యగారు, నేనే పాపం ఎరగను. అంత ఘోరం ఎవరు చేశారో కూడా నాకు తెలియదు. రాణిగారే వచ్చి నేనే నేరం చేశానని చెప్తే మీరేసే చేసిన అనిపిస్తాను. ఆరిని పిలిపిస్తాను. రోనర్, రాణిగారు సుస్థిగా ఉన్నందువలన వారు కోర్టుకు హాజరు కాలేరని వారి వాంగ్మూలం ఇంతకు ముందు తమకు దాఖలు చేసుకున్నాను. ముద్దాయి కోరిక సమంజసమైనది కనుక మనోరమాదేవి గారు కోర్టుకు రావడం అవసరమని భావిస్తూ కేసు వాయిదా వేస్తున్నాను. బాబు గారు అరెస్ట్ చేశారు. రాణి మనోరమాదేవి గారిని హత్య చేయడానికి ప్రయత్నించాడనే నేరంపై అరెస్టు చేయబడిన ముద్దాయి పుల్లయ్య విచారణ నేడు ప్రారంభమైంది. ఆశ్చర్యంగా ఉంది. ఏదో జరుగుంటుందండి. నరసింహ, పైన అమ్మగారి దగ్గర ఎవరున్నారు? కాంత ఉందండి. కాంతం ఇంట్లో జీవోత్సవాలాగా తిరుగుతుందని ఈ ప్రాయశ్చిత్తం చాలదు. నా ప్రాణాన్ని బలి తీసుకుంటేనే కానీ పుల్లయ్య కక్ష తీరదాకాంతం
పొరపాటు పడుతున్నారు అమ్మగారు. దీనంతటికీ కారణం పుల్లయ్య కాదు, భూపాలరావు గారి. అవునమ్మగారు, ఆ రోజు రాత్రి రౌడీ మూకను తెచ్చి సమాధి తవ్విస్తుంటే పుల్లయ్య వచ్చి అడ్డుపడ్డాడు. సమయానికి పుల్లయ్య రాకపోతే సమాధి నిలిచేది కాదు, నీ ప్రాణం దక్కేది కాదు. ఇదంతా ఆయన పని అమ్మగారు. పుల్లయ్య ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి, రక్షించండి. ఊరుకోకాంతం, నా గొంతులో ఊపిరి ఉండగా పుల్లయ్యకి ప్రమాదం రాలేదు. ప్రాణానికి మోసం రాణిస్తానా? ఏదో కొంచెం మతిస్థిమితం తప్పుతుంది అంతే. తమ ఆరోగ్యం బాగుపడాలంటే ఆరోగ్యం ఇంతే ఏం లేకపోతే ఇంతకంటే ఏదన్నా విషం త్రాగి పాపిస్తూ ప్రాణం విషం కాదమ్మా, కాదు మందు. ఏదోలే, వారు ఏదో కష్టంలో ఉండి అలా అంటున్నారు అంతే. అంతేనా? మీరు తాగిస్తారా? తాగించండి. తొలిసారి కడసారి కలుసుకోవడం ఇదేననుకుంటాను. అదేమిటి రాయుడు? అసలు మీరే ముఖంతో వచ్చారా అని నా అనుమానం. అంటే మనిషికి ఉండేది రెండు ముఖాలు కదూ, కనిపించేది కనిపించండి. అవేం మాట రాయుడు? మీ రాయుడు చచ్చిపోయింది. క్షమించాలి, నా పేరు తనకు తెలుసు అనుకుంటాను. మనోరమాదేవి అంటారు. అవునులే, మరి ఇవాళే వాయిదా నీ సాక్ష్యం ఏమిటో ముందే మనం అనుకుంటే. మనం అనుకునేది ఏమిటి? లోకమంతా అనుకుంటూ ఉంటే అదే. మరి ఏం చెబుతావు? నిన్ను హత్య చేయాలని పుల్లయ్య ప్రయత్నిస్తే చెయ్యాలని, నన్ను హత్య చెయ్యాలని నీవు ప్రయత్నిస్తే పుల్లయ్య రక్షించాడు. పుల్లయ్యని హత్య చెయ్యాలని నేను ప్రయత్నిస్తే పుల్లయ్య నన్ను హత్య చెయ్యాలని ప్రయత్నిస్తే నీవే రక్షించావు. పోలీసుల్ని పిలిపించింది నీవేగా మరి? ఏమైనా సరే
నిర్భయంగా నిజం చెప్పాలని నిశ్చయించుకున్నా. రైడు, నీ మనస్సు ఏమీ బాగలేదు. ఎలా ఉంటుంది ఇంత పని జరిగిన తర్వాత? ఏమో, నాకు మాత్రం చాలా విచారంగా ఉంది. అలాగా? నాకు చాలా సంతోషంగా ఉంది. చూడు రైడు, కోర్టుకు టైం అయింది, మనం కలిసి బయలుదేరదామా? మనం కలిసా? ఎందుకు? మీ దోవను మీరు పొంది, నా దోవను నేను వస్తాను. ఇద్దరం అక్కడే ఎదురు పడదాం. మనోరమాదేవి గారు కోర్టుకు హాజరు కాలేరని కొంచెం జడ్జిగారితో చెప్పండి. వీలేదండి, ఇప్పుడేం చెప్పడానికి వీలేదు. అసలు వాడు సార్, మనోరమాదేవి గారికి అసలు మనస్థిరమే పోయింది. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఇల్లంతా గలంత చేస్తున్నారు. అందుచేత వారి సాక్ష్యం పూర్తిగా అనవసరమని. మీరేం చెప్పినా వదిలిపారని చెప్పిన కానీ మీకు తెలియదు. చెప్పా వచ్చారా? ఏంటండి, మీరు వెళ్ళి కూర్చోండి. దేవుని ఎదుట. దేవుని ఎదుట ప్రమాణం చేసి. ప్రమాణం చేసి అంతా నిజం చెబుతాను. అంతా నిజం అబద్ధం చెప్పను. అబద్ధం చెప్ప. మీరు సాక్ష్యం చెప్పగలిగే స్థితిలో ఉన్నారా? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి మా తోటలో ఏవో త్రవ్వుతున్న శబ్దాలు వినపడుతూ ఉంటే అది ఏమిటో తెలుసుకుందామని మేడ దిగి వస్తూ ఉన్నాను. ఎవరో హఠాత్తుగా నాకు ముసుగు వేశారు. నే విడిపించుకోవాలని పెనుగులాడుతూ కాంతం కోసం కేకలు వేస్తూ ఉంటే తల మీద గట్టిగా కొట్టారు. స్పృహ తప్పి పడిపోయాను. ఆ కొట్టిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టగలరా? లేదు. అతనెవరో మీకు తెలుసా? తెలుసు. ఇతనే మిమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నించాడని ఆరోపణ. మీరేమంటారు? ఆ విషయం నాకేమీ తెలియదు. ముద్దాయి నడవడిని గురించి మీ అభిప్రాయం? అతన్ని గురించి చెప్పే అర్హత నాకు లేదు. పుల్లయ్య అంటే మంచితనానికి మారు పేరు. మా కుటుంబాన్ని నిలబెట్టిన వాడు పుల్లయ్య. అలాంటి వాడి మీద నిందలు వేసి బయటికి వెళ్ళగొట్టాను. ఆ పాపం అంతా నాది. మీరు చెప్పేదంతా మంచి స్థితిలోనే ఉండి. లేదండి, ఆయనకు పూర్తిగా మర్చిడిపోయింది. ఆర్డర్ ఆర్డర్. మతి చెడి మాట్లాడుతున్నది నేను కాదు, ఆయన. నిజంగానే నాకు విషయం ఇచ్చి మతి చెడగొట్టాలని ప్రయత్నించాడు. ఆ వివరాలన్నీ లాయర్ గారు తమకు అందజేస్తారు. ముద్దాయి పుల్లయ్యను నిర్దోషిగా భావించి విడుదల చేస్తున్నాను. దండాలండి అమ్ముగారు, మాట్లాడకుండా మర్యాద కాపాడారు. నాదేముంది నాయన. చిన్నబాబు గారు, అమ్మగారు, బాబు గారు. పుల్లయ్య, బాబు గారు జైల్లో పడకుండా అమ్మగారు రక్షించారు. బాబు గారు అలాగా అమ్మా. నాయన అమ్మా. నాయన ఈ ముద్దాయి నేరస్తుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాధారాలు చాలు. ఇతను రౌడీల సహాయంతో దోపిడీ చేయడానికి పూనుకున్న ఆ రాత్రే సమాధి ప్రక్కనే పని మనిషి కాంతానికి ఈ చెప్పులు దొరికినాయి.
రాణిగారు పడి ఉన్న మేడ మీద గదిలో ఈ చేతికర్ర దొరికింది. ఇన్స్పెక్టర్ వీటిని తీసుకొస్తున్నప్పుడు ముత్తాయి చూపిన కంగారును బట్టి నేరస్తుడు అతనేనని రుజువు అవుతోంది. రాణిగారికి తగిన దెబ్బలను బట్టి చూస్తే ముత్తాయి ఈ చేతికర్రతోనే గట్టిగా కొట్టి ఉంటాడని డాక్టర్ గారు సాక్ష్యం చెప్పారు. యువరానర్, ఇంత దుర్మార్గం చేసిన ఈ ముద్దాయి సంఘంలో తనకున్న గౌరవ మర్యాదలను వినియోగించుకుని తన దుష్టచర్యలను ఏమీ తెలియని ఒక పల్లెటూరి అమాయకునిపై ఆపాదించడం కంటే నీచం మరొకట్లేదు. రాణి గారు కోర్టుకు వచ్చి నిజం బయటపెడతారనే భయంతో ఈ ముద్దాయి విషప్రయోగానికి కూడా వినదీయలేదు. పని మనిషి కాంతం ఆనాడు ముందుగా తెలుసుకుని రక్షించకపోతే రాణిగారు ఏమయ్యేవారో ఏమో. ఆ మందు పరీక్ష చేసిన డాక్టర్ కూడా అందులో విష పదార్థాలు ఉన్నాయని మీదుటి నిరూపించాడు. అందుచేత యువరానర్, తన దురాశతో దుర్మార్గానికి పూనుకొని సంఘద్రోహిగా తయారైన ఈ ముద్దాయిని, ఈ ఇతర నిందితుల్ని తీవ్రంగా శిక్షించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ముద్దాయిలు ఏమైనా చెప్పుకుంటారా? చెప్పవయ్యా చెప్పు. చేసిన పాపం చెబితే పోతుంది. మీరు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ విన్నారు, దీనిపై మీ నిర్ణయం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ముద్దాయిలు దోషులనే మా అభిప్రాయం. జ్యూరీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. మొదటి ముద్దాయి భూపాల్ రావుకు ఐపీసీ 390-307 సెక్షన్ కింద 7 సంవత్సరాల శిక్ష. రెండవ ముద్దాయి నియంతమునకు 3 సంవత్సరాల కన్ని శిక్ష. మూడవ ముద్దాయి నరసమ్మకు 1 సంవత్సరం విడికైదు విధిస్తున్నాను. బొర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోతున్నాడు. ఓహో, ఏం బాగా సెలవిచ్చాడండి. చంపావు పో. అమ్మా. ఏం నాయన? అంత కోపం అయితే ఎట్టారా? ఏదో తెలియ చేశాను. లేదయ్యా, ఊరిని రంగి మావ, కోదండి మావ, చంద్రం అంతా వచ్చాను. ఎందుకయ్యా? ఏమోరా, పెద్దమ్మ గారు రమ్మని కారు పంపించారు. బాబుగారు, చిన్నబాబు గారు, మా వాళ్ళంతా ఎందుకు వచ్చినట్టు ఉన్నారుగా మీ గురువు గారు, వారిని అడుగు. అమ్మగారు, నన్ను అడుగుతావే? కాంతం ఉండగా ఇదిగో కాంతం. ఏమిటి ఇదంతా? ఏంటో సిగ్గు. ఇదిగో కాంతంతా పెళ్లి దాకా అడ్డు పెట్టుకో. సారా బట్టలు వేసుకోవాలి. బట్టలో కదులు ఎందుకురా? ఆ ప్రశ్నలన్నీ తర్వాత కానీ ముందు నడు. ఏంట్రా ఇది పగటేస్తు మళ్ళీను? పగటేస్తా ఏంద్రియా? పెళ్లి కొడుకు ఆపవయసలు. ఏంది పెళ్ళా? ఎవరితే బావా? ఇంత గదరా అందరూ నిన్ను పిచ్చుకోలే.
ఇంటికి పెళ్లి కూతురు ఎవర్రా? అమ్మగారికి నమస్కారం చేయరా. మీకోసం స్వయంగా కట్టా బాబు. అదృష్టి జాతకుడు ఓల్ మొత్తం ప్రపంచంలోనే లేదండి. ఎన్ని నాలుగులే మావా నీకు? ఒక్కటే కదరా పేరుకు మావాడి పుల్లయ్య అయినా అసలు పిచ్చి పుల్లయ్య నువ్వేరా? చదువు, సంపద, సహృదయంతో సాటి వారకు